సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు అధిక ప్రాధాన్యత మా ప్రభుత్వంలోనే ఇచ్చామని చెప్పి బీసీ జై హో బీసీ అనే మీటింగ్ కూడా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పండి బీసీలకు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నారు ఈ గవర్నమెంట్ బీసీకి అనేది జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు నాయుడు నుండి బీసీలను పైకి తెచ్చినాడు పన్నుల వ్యవస్థ తెచ్చి బీసీ అంటే ఒక తెలుగుదేశం అనేది ఒక కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఊరికి ఉత్తకుర్చీలు వేసి నీ బీసీ కాన్సెప్ట్ నేను పదవులు ఇచ్చినాను అది ఇది అంటున్నాడు కనీసం వాళ్ళకి ఏమి ఇప్పుడు కూడా ఏమి పీరియడ్ కూడా అయిపోతానే కూడా ఇరుకు కూడా వాళ్ళకి ఏం లబ్ధి పొందలేదు ఏమే తెలుగుదేశం గవర్నమెంట్ అంటే బీసీలకు న్యాయం జరిగింది అది బీసీలకు ప్రాధాన్యత అనేది జగన్మోహన్ రెడ్డి దాంట్లో గవర్నమెంట్ ఏమనే మాత్రం 0% ఏం చేయబడిన నవరత్నాలకని బీసీ లోన్ కూడా లేఖన చేసినాడు ముందు బీసీలకంటే ఒక పనిముట్లు అవి ఇవి ఒక సాగలోలకు అని మంగళవారం కానీ ఇటువంటి పనిముట్లు అన్నీ ఇస్తున్నారు ఇప్పుడు అవన్నీ పూర్తి 0 అయిపోయినాయి ఏం చేయబడినా నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి బీసీ కాన్సెప్ట్ బీసీలకు ఇవే లేఖన చేస్తున్నారు మైనార్టీలు కానీ బీసీలకు కానీ ఏమి అనేది ఇదే లేఖన చేస్తున్నారు జగన్మోహన్ ఊరికి ప్రకటనలు అంతే అంటే ఏం బీసీలు చేసిందంటూ ఏం 0% ఇప్పుడు కూడా బీసీలు చేసిందంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక ఎన్టీ రామారావు నాయుడు కానీ బీసీలను పైకి వచ్చింది ఒక బీసీల ద్వారానే ఇదే లబ్ధి ఊరికి జగన్మోహన్ రెడ్డి ఊరికి మేము మేము చేసినామంటున్నారు కానీ ఏం చేసిందంటూ ఏమి ఇరక ఏమి నిల్లదు ఊరికే కాలి కుర్చీలు ఇచ్చేసి బీసీ కార్పొరేషన్ చేసినా 54 ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నాడు కానీ బీసీలు చేసిందంటూ 0 జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ పీరియడ్ కూడా అయిపోవచ్చింది బీసీలు ఇది కూడా పీరియడ్ కూడా అయిపోవచ్చింది ఏమే ఇప్పుడు మళ్ళా ఎవరికో తోస్తాడంతే అంత తప్ప ఇంకేం చేసిందంటే నిల్లు బీసీల కంటే జగన్మోహన్ రెడ్డి అనేది చేసినదే మాత్రం 0 ఏం లేదు వాళ్ళు డెవలప్మెంట్ అయినారు కానీ బీసీలు అనేది అనగదొక్కేశారు వాళ్ళు ఎంత చెప్పిన శాండలు వైన్ మైన్ అనే కాన్సెప్ట్లో పోయి వాళ్ళు మొత్తం దాని మీద ఉన్నారు కానీ వాళ్ళు మన బీసీల కంటే చేసిందంటూ ఏం లేదు ఓవరాల్గా తెలుగుదేశం బ్రహ్మాండమైన మంచి స్పందన వస్తుంది చంద్రబాబు నాయుడు జనాలు చూసి చంద్రబాబు నాయుడుకి వస్తున్న మీటింగులకు జనాలు చూసి వాళ్ళు బొమ్మలు ఎత్తిపోతున్నారు ఏమే ఇంకా రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతుంది అంతేకాని ఏమే గవర్నమెంట్ మీద కూడా ఇంకా సంవత్సరం ఒక సంవత్సరం టైం ఉంది అయినా కూడా తెలుగుదేశం ప్రపంచం ఇప్పటికే ఈ బ్రహ్మాండంగా ఇస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మీటింగులకు అధిక జనాలు వస్తున్నారు ప్రాధాన్యత ఎక్కువగా చూపిస్తున్నారు ప్రజలు అని చెప్పి మీటింగులు పెట్టకూడదు రోడ్డు సభలు పెట్టకూడదు రోడ్డు ర్యాలీలు చేయకూడదు అని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకువచ్చింది సభలను అడ్డుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు మేము కూడా జీవో గురించి మేము ఖండించినాము జీవోలు కూడా మేము చలిమండలిలో వేసి దగ్గం చేశాము అది కూడా హైకోర్టు కొట్టేసింది ఆ జీవో గురించి ఇప్పుడు నాటినాటి సెంచరీ జీవో ఎత్తుకొచ్చి మేము ఏదో అధ్యర్థం ఇద్దాం వీళ్ళు సభలు అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు నిర్ణయాలు పిచ్చితుప్పులకు నిర్ణయాలు అంతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అంతా పిచ్చితుప్పులకు నిర్ణయాలు అంతే ఒకటి కూడా ఏం కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వ్యవస్థ అనేది ఏం బాగుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వ్యవస్థలన్నీ జరిపినాయి పూర్తిగా నవరత్నాలని వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు ఏ వ్యవస్థ బాగలేదు ఏ వ్యవస్థ అన్ని వ్యవస్థలన్నీ జరిపినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వ్యవస్థలన్నీ వెళ్ళిపోయినాయి అది ఎంత ఒట్టి మాట ఎంత ఇంకో ఆయన వచ్చేదంటూ జన్మలో ఒక అవకాశం అని చెప్పి ఇచ్చేశారు ఇంకా ఒక అవకాశం అడిగినది ఆయన మీరే అవకాశం అడగలా ఇప్పుడు మళ్ళీ నేను 30 ఏళ్ళు ఉండ అంటున్నాడు ఆయన 30 ఏళ్ళు అడగల ఫస్ట్ నేను నాకు ఒక అవకాశం ఏమన్నాడు ఒక అవకాశం ఇచ్చేసినారు ఇంకా ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తాం దాంట్లో ఏదో డౌట్ ఏం లేదు